బేగంపేటలోని ఆటో ట్రాలీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమా డిమాండ్ చేశారు. ఆటో ట్రాలీ డ్రైవర్లపై పోలీసుల వేధింపులు మానుకోవాలని హితవు పలికారు. బేగంపేటలోని ట్రాలీ ఆటో యూనియన్ నాయకులతో శుక్రవారం డాక్టర్ కోట నీలిమా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తమ సమస్యలను డాక్టర్ కోట నీలిమ గారికి విన్నవించారు. పరిష్కారం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ, ఎంతో కాలంగా ఆటో ట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బడుగు బలహీన వర్గాల డ్రైవర్లను వేధించడం మానుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వారికి వాహనాలు నిలుపుకునేందుకు స్థలం చూపించాలని అన్నారు. ఎంతో కాలంగా ఆటో ట్రాలీ డ్రైవర్లు పార్కింగ్ స్థలంలో ఇప్పుడు నో పార్కింగ్ బోర్డు పెట్టడం దారుణమని సూచించారు. పోలీసులు అధికారులు అలా ప్రవర్తించడంతో డ్రైవర్లు మనగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీస్ వాళ్ళు, పోలీస్ సిబ్బంది కాకుండా జిహెచ్ఎంసి ప్రతి అథారిటీ వాళ్ళని హెరాస్మెంట్ చేసి ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి తరివేసి నో పార్కింగ్ బోర్డ్స్ రాత్రి ఒక ఫ్యూ అవర్స్లో ఇలాంటి బోర్డులు పెట్టి వాళ్ళని అక్కడి తరిమించేయడం జరుగుతుంది. మన చుట్టుపక్కల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆటో స్టాండ్లో ఉన్న ఆటో డ్రైవర్స్ చాలా వారాల నుంచి చాలా నెలల నుంచి మాకు చెప్తున్నారు ఇక్కడ రండి అండి, ఒకసారి వచ్చి మన పొద్దు నుంచి ఇక్కడ కూర్చుంటే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా ఘోరంగా ఉంది. కళ్ళలో నీళ్ళు వస్తాయండి, ఎందుకంటే ఒక పువర్ ఫ్యామిలీ గరీబ్ ఓల్డ్ వీళ్ళకి ఉన్నది ఒక ఆటో వాళ్ళ చేతి, అది కూడా నడపలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్, అది కూడా నడపలేదు కేసీఆర్ గవర్నమెంట్. ఇదే అండి పరిస్థితి. వాళ్ళ తప్పేమిటి, వాళ్ళేంటి, వాళ్ళు పువర్ పీపుల్ అంతే కదా. ఇది కనుక ఏ పవర్ఫుల్ పీపుల్ అయి ఉంటే, ఇది కనుక ఏమైనా రిచ్ పీపుల్, వాళ్ళ కార్లు ఎప్పుడు ఆపుతూ వాళ్ళ బండ్లు ఎప్పుడు ఆపుతూ కనిపించవు. వీళ్ళకి ఆపాల్సింది గరీబోళ్ళ బండి, ఆటో వాళ్ళు గరీబోళ్ళు కదని వాళ్ళ బండిలు ఆపడం, వాళ్ళని ఎక్కడ స్టాండ్ చేయకుండా ఉండటం, వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండడం, ఇదే పరిస్థితి. సో మేము వాళ్ళందరితో కలిసి ఇక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే, ఈ విషయాలన్నీ ఒక్కొక్క పాయింట్ పోలీస్ సిబ్బంది వీళ్ళతో ఏం చేస్తుంది, ఏ రకమైన హెరాస్మెంట్ పెడుతుంది, అలాగే మిగతా అథారిటీస్ వీళ్ళని ఏ రకంగా హెరాస్ చేస్తారు, ఇవన్నీ పాయింట్ తీసుకుని కాకుండా వీళ్ళ డిమాండ్స్ కూడా ఏమిటో తీసుకుని ఇవన్నీ చేసి ఒక రిట్ పిటిషన్ రూపంలో మేము కోర్టుకు వెళ్తున్నాం. ఈ వీళ్ళది ఫస్ట్ ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది. ఈ అసోసియేషన్ ఫామ్ అయిన వెంటనే వాళ్ళ తరఫున కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. మనతో లాయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రిట్ పిటిషన్ని తయారు చేస్తున్నారు. లీగల్ ప్రాసెస్ ఒక్కటే మిగిలిపోయింది. మాతో నుంచోడానికి, మా ఆటో డ్రైవర్స్ ఈ బ్రదర్స్ అందరితో నుంచోడానికి ఒక్కటే మిగిలిపోయింది ఏంటంటే లీగల్ ప్రాసెస్. ఎందుకు, గవర్నమెంట్ ఫెయిల్ అవుతాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ద ఆటో డ్రైవర్స్. ద ఓన్లీ రికోర్స్ వీ హ్యావ్ ఇస్ ద లా, అండ్ అకార్డింగ్ టు ద లా అ సిటిజన్ కెనాట్ బి హెరాస్డ్. హీ హ్యాస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ టు లైవ్లీహుడ్. ప్రతి నాగరికుడికి హక్కు ఉంది సంపాదించుకోవడానికి, కొంచెం డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక పని చేసి ఆ హక్కుని మేము డిఫెండ్ చేస్తాం. ఆ హక్కు మన ఆటో డ్రైవర్స్ కావాలి అని మేము కోర్టులో.